హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ రైస్ అనేది ఎలా చేయాలో నేను ఈరోజు చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఉడికించిన అన్నం, అలాగే బిర్యానీ ఆకు, పుదీనా, దాల్చిన చెక్క, లవంగాలు, కొత్తిమీర ఒక 2 ఎగ్స్, అలాగే పచ్చిమిర్చి అండ్ ఆనియన్. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎగ్స్ అనేవి పలగొట్టుకొని దాంట్లో వేసుకోవాలి. పలగొట్టుకొని ఇలా ఎగ్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆయిల్లో ఫ్రై కావాలి. ఇది ఫ్రై అయ్యేలోపు రైస్లో కొంచెం కారం అనేది యాడ్ చేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే మొత్తం పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం కారం అనేది యూజ్ చేస్తున్నాను. దీన్ని ఇలా మిక్స్ చేసేయండి. ఇలా ఫస్ట్ ఎగ్ ఇలా కొట్టుకొని తర్వాత ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ దాంట్లోనే ఎగ్ వేసేసి రైస్ వేసిస్తారు. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్ అనేది ఫ్రై అయిపోయింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎగ్ ఫ్రై అయిపోయింది, నేను ఇలా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు, అలాగే జీలకర్ర, పచ్చిమిర్చి వేసేసి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆనియన్, ఒక బగారా ఆకు, దాల్చిన చెక్క అండ్ లవంగం ఇలా వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు
ఇప్పుడు దీంట్లో పుదీనా యాడ్ చేసుకుందాం. పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, చాలా బాగుంటుంది. పుదీనా ఉన్న బగారా రైస్ అవి బగారా ఆకు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అనేది. ఇలా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఉంటే అల్లం పేస్ట్ వేసుకోండి. నేను ఫ్రెష్గా ఉన్న అల్లాన్ని దంచిపెట్టుకున్నాను. ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుందని. ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లో నేను పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. పసుపు, దీనికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి రైస్కి సరిపడా. నేను రైస్కి సరిపడా సాల్ట్ అనేది దీంట్లోనే వేసుకున్నాను. ఇది ఒకసారి బాగా కలిపేయండి. దీంట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్ అనేది, దీంట్లో వేసాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఎగ్కి అన్నీ పడుతుంది. ఎగ్ అనేది ఇంకొక 2 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వండి. ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఎగ్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను రైస్ వేసుకుంటున్నాను. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత బాగా కలిపేసేయండి. ఇలా అంతా కలిపేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, దీన్ని బాగా మిక్స్ చేయండి. మసాలా అంతా రైస్కి పట్టేలాగా బాగా కలిపేయండి. టూ మినిట్స్ ఇలా రైస్కి అంతా మసాలా అంతా పట్టేసిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కొత్తిమీరతోని ఇలా గార్నిష్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనకు ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా చేసే కంటే ఇలా పుదీనా అలాగే బగారా ఆకుతోని ఇలా మీరు చేసుకున్నారంటే మీకు ఎగ్ రైస్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.